हेलो एवरीवन, वेलकम टू तारा आईएएस। माय नेम इज साईराम संपतराव। ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ద హిందూ అనాలసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. సెంటర్ ఎగ్జామినింగ్ ఇండియా టెక్ ఫర్మ్ ఆన్ యూరోపియన్ యూనియన్ యుఎస్ శాంక్షన్ లిస్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన ఆర్టికల్, జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. డీటెయిల్డ్ గా కాంప్రహెన్సివ్ గా ఈ ఆర్టికల్ ని అర్థం చేసుకునే ముందు, పూర్తి స్థాయిలో చెప్పుకునే ముందు ఒక చిన్న మాట అమ్మా. మన ద హిందూ అనాలసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పే చేసి వినండి. సో అసలు కథ అంతా ఏంటంటే, రీసెంట్గా బెంగళూరుకు చెందినటువంటి ఒక టెక్ ఫర్మ్, దట్ ఈజ్ ఎస్ఐ 2 మైక్రో సిస్టమ్స్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో, దాని మీద యూరోపియన్ యూనియన్ అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు శాంక్షన్స్, ఆంక్షలు విధించడం అనేది జరిగింది. కొన్ని పెనాల్టీస్ విధించడం అనేటటువంటి జరిగింది. ఎందుకంట అంటే, దిస్ పర్టిక్యులర్ సెమీ కండక్టర్ డిజైనింగ్ ఫామ్ ఏదైతే ఉందో, ఇది రష్యాతో డీలింగ్స్ అనేటటువంటివి చేస్తూ ఉంది, రష్యాకి హెల్ప్ చేస్తూ ఉంది అనేటటువంటిది వీళ్ళ యొక్క వాదన. మరి ఈ సమయంలో మన ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఒక కన్ఫ్యూజన్లో పడ్డం అనేది జరిగింది. ఎయిదర్ ఈ శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేద్దామా, ఎందుకంటే మన ఇండియన్ కంపెనీ మీద యూనిలాటరల్గా వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసి ఎటువంటి యూనో ప్రూఫ్ అనేటటువంటిది, ఎవిడెన్స్ అనేది చూపించకుండా ఒకేసారి ఆంక్షలు, పనిష్మెంట్ అనేటువంటిది విధించడం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెస్ట్ చేద్దామా, లేకపోతే ఈ కంపెనీ యొక్క లాయర్లు వాళ్ళు ఏం చేశారు ఆ విషయాలు తెలుసుకుందామా, అవునో ప్రమోటర్స్ కానీ లేకపోతే ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడదామా అనే ఆలోచనలో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఉండడం అనేటువంటి జరిగింది. ఈ కాంటెక్స్ట్లో దిస్ ఎంటైర్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసుకునండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1993 ఎస్టాబ్లిష్ అయినటువంటి బెంగళూరు బేస్డ్ కంపెనీ ఎస్ఐ 2 మైక్రో సిస్టమ్స్ ఏదైతే ఉందో, అది మామూలుగా ఏం చేస్తుందంటే సెమీ కండక్టర్ రీసెర్చ్ అనేటటువంటి చేస్తుంది, సెమీ కండక్టర్ డిజైనింగ్ ఇవన్నీ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ దాంతోపాటు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి సప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ సెమీ కండక్టర్స్ని దేనిలో వాడతారు? కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్లో కానీ వీటిలో వాడడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఈ కంపెనీ ఆర్మ్ ఫోర్సెస్, పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేక్స్ వాడేటటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ వీటన్నింటికి సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో సప్లై చేసుకుంటూ వస్తుంది 1993 నుంచి. ఇట్ హ్యాస్ బిన్ పార్ట్నర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ రీసెంట్ ఆత్మ నిర్భర్ భారత్ కొలాబరేషన్స్. ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్స్లో భాగంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానిలో సెల్ఫ్ సస్టెనెన్స్ సాధించాలి, సెమీ కండక్టర్ డిజైనింగ్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ర్యాంప్అప్ చేయాలి అని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాల్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పార్ట్నర్గా కూడా ఈ కంపెనీ వ్యవహరించడం అనేది జరిగింది. దిస్ కంపెనీ హ్యాస్ ఫేస్ శాంక్షన్స్ ఫ్రమ్ బోత్ ద యూరోపియన్ యూనియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఎందుకంట అంటే, వీళ్ళ యొక్క వాదన ఏంటి, వీళ్ళ యొక్క అపవాది ఏంటి అంటే, ఈ కంపెనీ రష్యాతో క్లోజ్గా డీల్ చేస్తూ ఉంది. సో రష్యా అండ్ రష్యన్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి, రష్యన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంతో కొలాబరేట్ అవుతుంది వేరియస్ ఆస్పెక్ట్స్లో. సో వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, శాంక్షన్స్, ఆంక్షలు అనేటటువంటి విధించారమ్మా. సో వాట్ ఆర్ సమ్ అసోసియేటెడ్ ఇష్యూస్ చూడండి. యూరోపియన్ యూనియన్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ ఎస్ఐ 2 మైక్రో సిస్టమ్స్ ఫర్ డీలింగ్ విత్ రష్యా, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దిస్ కంపెనీ హాజ్ ఆల్సో బిన్ బ్యాండ్ బై ద యుఎస్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ డ్యూయల్ యూజ్ టెక్నాలజీ. డ్యూయల్ యూజ్ టెక్నాలజీ మీన్స్ టెక్నాలజీ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ బోత్ సివిలియన్ ఆస్పెక్ట్స్ అండ్ దాంతోపాటు మిలిటరీ ఆస్పెక్ట్స్. సో ఇది ఈ పర్టికులర్ కంపెనీ రెండింటికి యూనో టెక్నాలజీ అనేటటువంటి ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏముంది, ఓన్లీ సివిలియన్ కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తే చాలు యుఎస్కి, మిలిటరీ కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని వద్దు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది అనమాట. దిస్ డైరెక్టర్స్ ఆఫ్ ఎస్ఐ 2 మైక్రో సిస్టమ్స్ హావ్ బిన్ సబ్జెక్ట్ టు లుక్అవుట్ సర్క్యులర్ నోటీసెస్ బై ఇండియన్ అథారిటీస్ డ్యూ టు డెట్ డిఫాల్ట్స్. సో ఇండియన్ అథారిటీస్ కూడా ఈ డైరెక్టర్స్, ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్కి లుక్అవుట్ సర్క్యులర్ నోటీస్ అనేటువంటి పంపించడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లుక్అవుట్ సర్క్యులర్ నోటీసెస్? దీస్ నోటీసెస్ సర్వ్ యాజ్ ద బ్యారియర్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఎ పర్టిక్యులర్ కంట్రీ ఆర్ టు లీవ్ ఎ పర్టిక్యులర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, సాయిరామ్ అనేటటువంటి వ్యక్తికి లుక్అవుట్ సర్క్యులర్ నోటీసెస్ అనేటటువంటివి జారీ చేశారనుకోండి, నేను ఒకవేళ ఇండియాలో ఉంటే ఇండియా నుంచి నాకు బయటకు వెళ్ళడానికి లేదు, ఒకవేళ నేను బయట ఉంటే అమెరికాలో కానీ లేకపోతే యూకేలో కానీ ఉంటే ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి లేదన్నమాట.
సో వీటిని రెస్ట్రిక్ట్ చేస్తూ ఏం చేస్తారు, ఈ నోటీసెస్ అనేవి జారీ చేస్తారు. మన ఇండియాలో అప్పు చేసి అప్పు ఎగవేత చేసినటువంటి వాళ్ళు వేరే కంట్రీస్కి పారిపోతూ ఉంటారు. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఈ కంపెనీ యొక్క నో డైరెక్టర్స్ కూడా డెట్ డిఫాల్టర్స్ కాబట్టి అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తిరిగి కట్టట్లేదు కాబట్టి ఎప్పటి నుంచో వీళ్ళకి కూడా గవర్నమెంట్ అథారిటీస్ లుక్అవుట్ సర్క్యులర్ నోటీసెస్ ఏవైతే ఉంటాయి వాటిని ఇష్యూ చేయడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ మరి ఎలా రెస్పాన్స్ అయింది, దిస్ మైక్రో సిస్టమ్స్ దట్ ఈస్ SI2 మైక్రో సిస్టమ్స్ ఇస్ అన్ ఇండస్ట్రీ పార్ట్నర్ ఫర్ సెమీ కండక్టర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ వన్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఐఐటీ మద్రాస్తో కూడా కలిపి వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సెమీ కండక్టర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు భాగంగా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క పార్ట్నర్ ప్లేయర్స్గా కూడా వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిక్లైన్ టు కామెంట్ ఈ విషయం మీద. ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఏ కామెంట్ చేయలేదు, బట్ ఆల్ కన్సర్న్ మినిస్ట్రీస్ ఆర్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్. బట్ అందరికీ ఈ సిచ్యువేషన్ తెలుసు, ఈ శాంక్షన్స్ అంటే విధించాలని తెలుసు. సో క్లోజ్గా డైరెక్టర్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ద ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఎగ్జామినింగ్ యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ అండ్ కన్సిడరింగ్ వెదర్ టు ప్రొటెస్ట్ దిస్ డెసిషన్. ఈ డెసిషన్ని ప్రొటెస్ట్ చేయాలా లేకపోతే ఈ డైరెక్టర్స్తో మాట్లాడి నువ్వు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఎంఫసైజింగ్ దట్ ఇండియా డజంట్ రికగ్నైజ్ యూనిలాటరల్ శాంక్షన్స్. యూనిలాటరల్ శాంక్షన్స్ని మనం ఎంత మాత్రం ఒప్పుకోము. ఒక పర్టికులర్ కంట్రీ ఒక ఆరోపణ ద్వారా, సింపుల్గా ఒక ఎలిగేషన్ ద్వారా శాంక్షన్స్ విధిస్తే ఇండియా ఊరుకుంటుందా? ఇండియా ఇస్ ఎ సావరెన్ నేషన్, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం. ఇండియా యాక్సెప్ట్ చేయడం అనేటువంటి జరగదు. సో వితౌట్ ఎనీ ఎవిడెన్స్, వితౌట్ ఎనీ స్టాండర్డ్ ప్రూఫ్, సో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేయాలా వద్దా అని చెప్పి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆలోచనలో ఉందమ్మా. అండ్ ఈ శాంక్షన్స్ యొక్క ప్రభావం ఈ SI2 మైక్రో సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ మీద కూడా పడబోతుంది. సో ఆ ప్రాజెక్ట్స్ని రివ్యూ చేస్తారు. ఐఐటి మద్రాస్తో కలిపి SI2 మైక్రో సిస్టమ్స్ని యూనో మధ్యలో ఉంచుకొని ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే వీళ్ళని రిప్లేస్ చేయాలనే విషయాన్ని. ద కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ మే బి ఎఫెక్టెడ్ బై ద యూరోపియన్ యూనియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ శాంక్షన్స్. చెప్పాను కదా, ఇప్పుడు గవర్నమెంట్ తిరిగి పునరాలోచనలో పడుతుందన్నమాట. సో కంపెనీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ది డిస్క్రైబ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ప్రిఫర్డ్ సొల్యూషన్ ప్రొవైడర్ ఫర్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. వాళ్ళకి వెబ్సైట్ని గమనించినా లేకపోతే వాళ్ళ యొక్క ప్రొఫైల్ని గమనించినా వీళ్ళు ఏమంటారు, ఇండియన్ PSUs అండ్ దాంతోపాటు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి మేము టెక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం, సెమీ కండక్టర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. అండ్ ఈ శాంక్షన్స్ విషయం మీద ఈ కంపెనీ అండ్ ఇట్ కంపెనీ యొక్క లీగల్ అడ్వైజర్స్ లాయర్స్తో యూనో మాట్లాడాలని చెప్పి వాళ్ళకి రీచ్ అవుట్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే దెర్ హాస్ బిన్ నో రెస్పాన్స్ రిగార్డింగ్ ది యూ శాంక్షన్స్ ఆర్ అదర్ లీగల్ మ్యాటర్స్. వీటి మీద వాళ్ళు ఏమైనా ప్రస్తావించారా, ఏమైనా మాట్లాడారా, కొన్ని శాంక్షన్స్ని కండెమ్ చేశారా, లేదు మేము రష్యాతో కొలాబరేట్ అవ్వట్లేదు, రష్యాతో మేమేమీ ఇది చేయట్లేదు అని ఏమైనా చెప్తున్నారా, అది కూడా లేదనమాట. కామ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. అర్థమైందా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇలాంటి విషయాల్లో ఏమవుతుంది, వెస్ట్తో మన యొక్క రిలేషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కంప్లీట్గా అది ట్వీక్ అయ్యేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఈ సమయంలో ఎస్పెషల్లీ ఇండియా ఈజ్ ఫేసింగ్ యునో అగ్రెషన్ ఇన్ 2 థియేటర్స్, దట్ ఈజ్ మనకి టెరిటోరియల్ థియేటర్ అండ్ దాంతోపాటుగా మనకి యూనో మ్యారిటైమ్ థియేటర్లో కూడా మనం ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ చైనా అండ్ పాకిస్తాన్ మనకి ల్యాండ్ బార్డర్స్ దగ్గర మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు మ్యారిటైమ్ థియేటర్లో ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా చైనా నుంచి మనకు ప్రాబ్లం ఎదురవుతుంది. ఈ సమయంలో వెస్ట్ యొక్క సపోర్ట్ మనకు అవసరం. మరి ఇండియా కంపెనీ మీద చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఏం చేస్తుంది అనేటటువంటిది ఇండియన్ ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేస్తుంది. ఇండియాస్ రిలేషన్ విత్ ద వెస్ట్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్రాంట్ పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ సుప్రీం కోర్టు టు కోస్ట్ గార్డ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 1 సొసైటీకి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ కూడా సంబంధించినటువంటి ఆర్టికల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అగైన్ డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లోని 2 టైప్స్ ఆఫ్ కమిషన్స్ అర్థం కావాలి. 1 ఈజ్ పర్మనెంట్ కమిషన్, ఇంకొకటి ఏంటి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్. పర్మనెంట్ కమిషన్ అంటే అర్థం ఏంటి, వన్స్ అన్ ఎంప్లాయీ ఈజ్ రిక్రూటెడ్ అండర్ పర్మనెంట్ కమిషన్ హీ కెన్ కంటిన్యూ ఇన్ దట్ పర్టికులర్ పొజిషన్ టిల్ హీస్ రిటైర్మెంట్. అతను రిటైర్ అయ్యేంత వరకు, అంటే పర్మనెంట్ జాబ్ కింద రిటైర్ అయ్యేంత వరకు అతని పొజిషన్లో కంటిన్యూ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. వేరే షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి, ఓన్లీ 10+4 ఇయర్స్, 10 ఏళ్ల పాటు కాలం పాటు మాత్రమే వాళ్ళు అసైన్ చేసినటువంటి రోల్లో వాళ్ళు కంటిన్యూ అవుతారు. అండ్ వాళ్ళకి ఒకవేళ ఫిట్గా ఉన్నా లేకపోతే ఆ పర్టికులర్ రోల్లో వేకెన్సీస్ ఉన్నా ఇంకొక 4 ఇయర్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంకొక 4 ఇయర్స్ కంటిన్యూ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. తర్వాత వాళ్ళని వేరే రోల్స్కి అసైన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆర్మ్ ఫోర్సెస్ అండ్ మిలిటరీ సర్వీసెస్లో మనం ఇలా 2 టైప్స్ అనేటువంటి చూస్తాం.
సో కొన్ని స్పెషల్ రోల్స్ లో పర్మనెంట్ కమిషన్ అనేది ఉంటుంది, కొన్ని రోల్స్ ఏవైతే ఉంటాయి వాటికి షార్ట్ సర్వీస్ కమిషన్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ కూడా మెన్ కి ఒకలాగా ఉమెన్ కి ఒకలాగా ఉండమనేటటువంటి జరుగుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో అక్కడ జెండర్ బయాస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో మెన్ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా జాయిన్ అయినటువంటి మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10+4 ఇయర్స్ అంటే 10 సంవత్సరాలు ఫస్ట్ మ్యాండేటరీగా చేస్తారు, తర్వాత 4 ఇయర్స్ నో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేస్తారు, లేకపోతే గవర్నమెంట్కి అవసరం అయితే వాళ్ళు చేస్తారు. అండ్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వేరే పొజిషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ గవర్నమెంట్కి యూజ్ ఉంటే మెన్ ఎవరైతే ఉంటారు, మగవాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళకి పర్మనెంట్ కమిషన్ కింద మార్చడం అనేటువంటి జరుగుతుంది. బట్ ద సేమ్ థింగ్ ఉమెన్కి అనేటువంటి చెల్లుబాటు అవుతుందా ఆర్మ్ ఫోర్సెస్లో? చెల్లట్లేదు. మ్యాక్సిమం 10+4 ఇయర్స్ మాత్రమే వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళు ఎంత మాత్రం పనిచేయలేరు, మీకు అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి వాటికి ఉమెన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ది స్ట్రక్చరల్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆర్మ్ ఫోర్సెస్ ఏదైతే ఉందో ఎగెన్స్ట్ ఉమెన్, దట్ ఈజ్ యాక్చువల్లీ సీరియస్ కన్సర్న్, దట్ ఈజ్ యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లమ్. చాలామంది ఉమెన్ ఆఫీసర్స్ ఇప్పటికే యూనో సుప్రీంకోర్టుని ఈ విషయం మీద ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విషయం పట్ల చాలాసార్లు మార్గనిర్దేశకాలు చేయడం అనేది జరిగింది. సో ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ ఆఫర్ చేసే విధంగా రూల్స్ తీసుకురండి, చర్యలు తీసుకురండి. ఎందుకంటే ప్రెజుడిస్ థింకింగ్ అనేటటువంటి దానివల్ల డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు సింపుల్గా ఏం చేస్తున్నారు, యు ఆర్ కమింగ్ అప్ విత్ ఎ సైకలాజికల్ ఆస్పెక్ట్ దట్ ఉమెన్ ఆర్ వీక్ అనేటటువంటి దీంతో వస్తున్నారు, ఉమెన్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేటటువంటి నోషన్ని మీరు సొసైటీలో బిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రూల్స్ ఏవైతే ఉంటాయి వాటిని మార్చండి, జెండర్ న్యూట్రల్ రూల్స్ ఏవైతే ఉంటాయి వాటిని తీసుకురండి అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. బట్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాదిస్తూ ఉంటుంది, ఫస్ట్ బయలాజికల్ డిఫరెన్షియేషన్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది, ఉమెన్కి ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ ఇవి తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కంబ్యాట్ ఫీల్డ్స్ అండ్ దాంతోపాటు కంబ్యాట్ రోల్స్ ఏవైతే ఉంటాయి అక్కడ ఉమెన్ పనిచేయలేరు అనేటటువంటి వాదన ఎవరు చెప్తారు, సెంటర్ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ అనేటటువంటివి చెప్తా ఉన్నాయి. సో దిస్ బయలాజికల్ లిమిటేషన్స్ అని ఒక కారణం అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పి చెప్తారు. ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క నో ఆర్మ్ ఫోర్సెస్లో వాళ్ళ యొక్క రోల్స్తో పాటు డొమెస్టిక్ కేర్ వర్క్ కూడా వాళ్ళకు ఉండమనేటటువంటి జరుగుతుంది కాబట్టి ప్రొఫెషనల్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకోలేరు, దానివల్ల వర్క్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కొంతమంది చెప్పడం అనేటువంటి జరుగుతుంది. 2020లోనే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ పర్మనెంట్ కమిషన్ ఆఫర్ చేయాలి ఉమెన్కి అని చెప్పి చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం జరగడం అనేది జరిగింది. ఒక న్యూ ఎలిజిబుల్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో, అడిషనల్ కండిషన్స్ ఫర్ ఫీమేల్ ఆఫీసర్స్ టు బి ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ కమిషన్, పర్మనెంట్ కమిషన్ ఉమెన్ ఆఫీసర్స్కి ఇది అవ్వాలి అంటే, ఉమెన్ ఆఫీసర్స్కి ఇవ్వాలి అంటే, సో కొన్ని అడిషనల్ క్రైటీరియా అనేటువంటిది యాడ్ చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఫిట్నెస్, అంటే కావాలని నో ఫిజికల్ ఫిట్నెస్లో వాళ్ళు పాస్ అవ్వకుండా చేసేటువంటి క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం వల్ల ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ ఆఫర్ చేయకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం గవర్నమెంట్స్ చేస్తూ ఉన్నాయి, ఆర్మ్ ఫోర్సెస్ చేస్తూ ఉన్నాయి, దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ ఇప్పటికే చెప్తున్నారు. బట్ ఎనీవే ఇప్పటికీ ఇది కంటిన్యూ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కోస్ట్ గార్డ్లో ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ ఆఫర్ చేయండి అని చెప్పి మరొకసారి తన తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ అనేటటువంటిది అందిస్తే చాలా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ది స్ట్రక్చరల్ జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు, ఉమెన్ ఆర్ వీక్ అనేటటువంటి ప్రిజుడిస్ ఏదైతే ఉందో తొలగించవచ్చు. అండ్ ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ అందించడం ద్వారా జాబ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు, అండ్ వాళ్ళకి ఎకనమిక్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా పెరిగేటట్టు చేయొచ్చు. ఇజంట్ ఇట్? అండ్ దాంతోపాటు మెన్తో కలిపి ఈక్వల్ ఎంటైటిల్మెంట్స్ ఉంటాయి, మెన్తో పాటుగా దీస్ పర్మనెంట్ కమిషన్ అనేటువంటిది ఉమెన్కి లభిస్తే దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క మొరాల్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది, బూస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ మెనీ మోర్ ఉమెన్ ఆర్ అట్రాక్ట్ టు సర్వ్ ఇన్ ఆర్మ్ ఫోర్సెస్, ఆర్మ్ ఫోర్సెస్లోకి చాలామంది ఉమెన్ వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇప్పుడు జెండర్ డిఫరెన్సెస్ మీరు తీసుకుంటే, ఐ మీన్ జెండర్ రేషియో ఇన్ ఆర్మ్ ఫోర్సెస్ తీసుకుంటే ఓన్లీ 3% ఆఫ్ ద ఉమెన్ మాత్రమే ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారు, 97% మెన్నే ఉండమనే జరుగుతుంది. ఒక జెండరే డామినేషన్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఇది తగ్గాలి అంటే ఉమెన్కి ఎక్కువ పెర్క్స్, ఎక్కువ బెనిఫిట్స్, పర్మనెంట్ కమిషన్ లాంటివి ఆఫర్ చేయడం ద్వారా సో ఎక్కువ మంది పీపుల్ ఆర్మ్ ఫోర్సెస్లోకి వస్తారు, టాలెంట్ పూల్ ఏదైతే ఉంటుంది ఎన్లార్జ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ బెనిఫిట్స్. కానీ ఎగ్నెస్ట్గా ఏం చెప్తున్నారు, సో బయలాజికల్ డిఫరెన్షియేషన్ లేదా బయలాజికల్ లిమిటేషన్స్ అని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇలాంటి రీజన్స్ చెప్పి ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ అందకుండా చూడడం అనేది జరుగుతుంది. లేకపోతే తెలివిగా ఏం చేస్తున్నారు, చాలా కష్టతరమైనటువంటి క్రైటీరియా పెట్టి ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ కావాలంటే ఈ పర్టికులర్ టెస్ట్ పాస్ అవ్వాలి, అలాంటి కష్టమైనటువంటివి పెట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు పర్మనెంట్ కమిషన్ అందకుండా చేయడం అనేది జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు అన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు.
సో ఇప్పుడు ఏం చేస్తానంటే పీడిఎఫ్ చూపించి మీకు ది సేమ్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అటెన్షన్ పే చేసి వినండి అమ్మా. సో ఇన్ ఏ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హాజ్ అర్జ్డ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ టు ఎన్ష్యూర్ ద గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ ఆఫీసర్స్. ఉమెన్ ఆఫీసర్స్ పర్మనెంట్ కమిషన్ అనేటువంటిది ఇవ్వండి అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం అనేది జరిగింది. ద మూవ్ అండర్ స్కోర్స్ ద కోర్ట్స్ కమిట్మెంట్ టు జెండర్ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివిటీ విత్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మ్ ఫోర్సెస్లో కూడా జెండర్ ఈక్వాలిటీ సాధ్యపడాలి, ఇంక్లూజివిటీ అనేటువంటి సాధ్యపడాలని చెప్పి కోర్టు మరొకసారి తన యొక్క రిజాల్వ్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇజంట్ ఇట్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు లీడింగ్ ఎ 3-జడ్జ్ బెంచ్ ఎంఫసైజ్ ద ఇంపరేటివ్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఉమెన్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మ్ ఫోర్సెస్లో ఉమెన్ ఇంక్లూడ్ అవ్వడం అనేటువంటిది చాలా అవసరం అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. మీరు నారీ శక్తి అని 100 సార్లు అంటారు, కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఆర్ యూ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇన్ ట్రూ స్పిరిట్? యు ఆర్ స్టిల్ నో ప్రొజెక్టింగ్ ద జెండర్ స్ట్రక్చరల్ జెండర్ బయాస్ జెండర్ డిస్క్రిమినేషన్. హౌ ఫార్ దట్ ఈస్ కరెక్ట్ అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడగడం అనేటటువంటి జరిగింది. అడ్రస్సింగ్ అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి ద కోర్ట్ అండర్ స్కోర్డ్ ద నీడ్ ఫర్ యాక్షన్ స్టేటింగ్ దట్ ఉమెన్ కెనాట్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సచ్ ఆపర్చునిటీస్. సో ఇలాంటి అవకాశాల నుంచి ఉమెన్ ఎక్స్క్లూడ్ చేయకూడదు, అది క్లియర్ బయాస్, క్లియర్ డిస్క్రిమినేషన్ అనే విధంగా గవర్నమెంట్ తరపున వాదిస్తున్నటువంటి అటార్నీ జనరల్తో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. బట్ దేర్ వర్ సమ్ ఛాలెంజెస్ యాజ్ వెల్. డ్యూరింగ్ ద హీరింగ్ అటార్నీ జనరల్ ఏం చెప్పారు అంటే, ఎందుకు చేయలేమని చెప్పారంటే ఆపరేషనల్ ఛాలెంజెస్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. అంటే ఉమెన్కి ఒకవేళ పర్మనెంట్ కమిషన్ షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి పర్మనెంట్ కమిషన్ అనేటువంటిది అందిస్తే డ్యూ టు వేరియస్ రీజన్స్ లైక్ బయోలాజికల్ లిమిటేషన్స్ కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల కానీ యూనో ఆపరేషన్స్ ఆఫ్ మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని చెప్పి ఆయన ఆలోచన. డిస్పైట్ దిస్ ఛాలెంజెస్ ద కోర్ట్ రిమైండ్ స్టెడ్ ఫాస్ట్ వెరీ అడమెంట్ ఇన్ ఇట్ స్టాన్స్ అడ్వకేటింగ్ ఫర్ పాలసీస్ ద ట్రీట్ ఉమెన్ ఆఫీసర్స్ ఫెయిర్లీ అండ్ ఈక్విటబుల్లీ. ఉమెన్ ఆఫీసర్స్ని కూడా ఈక్వల్గా సమానంగా న్యాయబద్ధంగా ట్రీట్ చేసేటటువంటి పాలసీస్ తీసుకురండి అని చెప్పి బలంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. వన్స్ అగైన్ యాక్టెడ్ యాజ్ అ రే ఆఫ్ హోప్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ద సుప్రీంకోర్టు క్వశ్చన్డ్ ఎనీ పేట్రియార్కల్ అప్రోచెస్ విత్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మ్ ఫోర్సెస్లో పేట్రియార్కల్ అప్రోచెస్ ఉండకూడదు, పితృస్వామ్య విధానాలు ఉండకూడదు, ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నీడ్ ఫర్ ప్రోగ్రెసివ్ పాలసీస్, ఆర్మ్ ఫోర్సెస్లో ప్రోగ్రెసివ్ పాలసీస్ అనేటి అభ్యుదయ భావాలు అనేటటువంటి ఉండాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఇంక్లూడ్ అవ్వాలి, నాన్ డిస్క్రిమినేషన్ ఇంక్లూడ్ అవ్వాలని చెప్పి కోర్ట్స్ అనేటటువంటి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఛాలెంజ్ ద నోషన్ ఆఫ్ జెండర్ బేస్డ్ కోటా సిస్టమ్. జెండర్ని బేస్ చేసుకుని యూనో పర్మనెంట్ కమిషన్ మనకే ఇద్దాము, షార్ట్ సర్వీస్ కమిషన్లో కూడా ఎక్కువ ప్రివిలేజ్ మళ్ళీ మనకే ఇచ్చే ప్రయత్నం చేద్దాము, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎఫర్మింగ్ ఉమెన్స్ ఈక్వల్ స్టాటస్ అండ్ క్యాపబిలిటీస్. మహిళలకు కూడా ఈక్వల్ క్యాపబిలిటీస్, మెన్తో ఎలాంటి క్యాపబిలిటీస్ ఉంటాయి మహిళలకు కూడా అలాగే ఉంటాయి. సో అకార్డింగ్ టు దర్ క్యాపబిలిటీస్ వాళ్ళకి సరైనటువంటి స్టాటస్, సోషల్ స్టాటస్ కూడా ఉండాలి, సరైనటువంటి స్థానం కూడా కల్పించాలనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగిందమ్మా. సో సుప్రీంకోర్ట్స్ ఇంటర్వెన్షన్ మార్క్స్ ఎ పివటల్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మ్ ఫోర్సెస్లో జెండర్ ఈక్వాలిటీని అచీవ్ చేయాలంటే ఇలాంటి రూలింగ్స్ అనేటటువంటి ఇంకొన్ని రావడం చాలా ఇంపార్టెంట్. బై అడ్వకేటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్స్ ద కోర్ట్ రీఎఫర్మ్స్ ఇట్ కమిట్మెంట్ టు అప్హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ ఎన్ష్యూరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలు అప్హోల్డ్ కాబడాలి అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ అందాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా మంచి వెర్డిక్ట్ అనేటటువంటిది ఇచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. సో ఐ కెన్ టోటల్లీ అండర్స్టాండ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ నో ఫ్రమ్ మీ, బట్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ ఆమ్ కంటిన్యూస్లీ డూయింగ్ మై వర్క్ రైట్ ఫ్రమ్ 5 AM నైట్ 10 PM వరకు కంటిన్యూస్గా వర్క్ ఉంటానే ఉంది. బికాస్ నో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్, ఏబిపిఎస్సీ పీపుల్ అండ్ దాంతోపాటు యూపీఎస్సీ కోసం అదర్ ఇనిషియేటివ్స్ ప్లాన్ చేయడం కానీ చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను స్లోగా ఫ్రీ అవుతాను, ఫ్రీ వెంటనే మీకు చాలా మంచి ఆర్టికల్స్తో చాలా మంచి ఇనిషియేటివ్స్తో తప్పకుండా ముందుకు వస్తాను. ఒక్కసారికి నన్ను క్షమించేయండి, తప్పుగా అనుకోవద్దు. ఐఎమ్ వెరీ 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 సారీ, వెరీ సారీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ దట్ యు ఆర్ ఆఫరింగ్ టు మీ, దట్ యు ఆర్ షోరింగ్ ఆన్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దామమ్మా. బాయ్ నాన్న.